మామూలుగా ఫంక్షన్ అంటే లాస్ట్లో హీరో గారు డైరెక్టర్ మాట్లాడతారు నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను అంటే మా బావ తమ్మను అక్కడ వెయిట్ చేస్తున్నాడు నేను చెన్నై వెళ్ళాలి అందుకని ఒక రెండు ముక్కలు మాట్లాడేసి వెళ్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి తొమ్మిదిన మా క్రాక్ సినిమా రాబోతుంది పండగ మొదట రాబోతుంది నేను నాకు సినిమా లైఫ్ ఇచ్చిన మా మాస్ మహారాజ్ రవితేజ గారితో డాన్సీను బలుపు ఇప్పుడు క్రాక్ రవితేజ గారి దగ్గర నుంచి ఫ్యాన్స్ ఆకలిగా ఏమైతే ఎదురు చూస్తున్నారో అదంతా ఈ సినిమాలో ఉంటుంది మేము ట్రైలర్లో చెప్పినట్టు షూర్ షాట్ నో డౌట్ ఇక రవి గారితో నాకు ఒక అందరు చెప్తా ఉన్న ఆయన నాకు ఒక బ్రదర్ లాగా మా కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ ఇప్పుడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వబోతుంది ఈ సినిమాకి చాలా గురించి చాలామంది గురించి చాలా చెప్పాలి కానీ సక్సెస్ మీట్ రోజు తప్పకుండా పేరు పేరున అందరి పేరున అన్ని వివరంగా చెప్తాను ఒక రెండు ముక్కల్లో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారితో నేను థర్డ్ ఫిలిం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఈ సినిమాకి మంచి కథ కుదిరింది ఎక్స్ట్రాడనరీ కథ చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన ప్లేస్ ఒంగోల్ ఒంగోలు బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని రియల్ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన సినిమా ఇది రవితేజ గారు చేసిన పోలీస్ ఆఫీసరు ఒక రియల్ క్యారెక్టర్ ఉన్నాడు మన సముద్రగణి గారు చేసిన విలన్ క్యారెక్టర్ కఠారి కృష్ణ క్యారెక్టరు రియల్ క్యారెక్టర్ ఉన్నాడు అలానే వరలక్ష్మి కుమార్ గారు చేసిన జయమ్మ క్యారెక్టరు రియల్ క్యారెక్టర్ ఉంది అలానే కొండారెడ్డి ఉన్నాడు అబూ సలీం ఉన్నాడు అందరూ ఉన్నారు వీటితో పాటు అంకడు గుంటూరు సీను చాలామంది రియల్ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన ఒక రియల్ ఇన్సిడెంట్తో వెళ్తున్న ఒక కమర్షియల్ సినిమా ఇది డెఫినెట్గా నా నుంచి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు నాకు తెలుసు ఇందాక రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చెప్పినట్టు ఇది ఈ కథలోనే ఒక మంచి ఎమోషన్ ఉంది ఒక మంచి బ్యాక్డ్రాప్ ఉంది ఈ సినిమాకి రామ్ లక్ష్మణ్ మాస్టర్సు వాళ్ళు ఈ కథ చెప్పంలోనే నన్ను హక్ చేసుకొని చెప్పారు సూపర్ కథ చేసే గొప్ప వాళ్ళు మా లైఫ్ కూడా మేము కొన్ని కొన్ని క్యా క్యారెక్టర్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇమీడియట్గా నాకు చెప్పారు మనం వేటపాలెం దగ్గర ఒక బీచ్ ఉంది అక్కడ చేద్దాము అని నాకు ఒక వీడియో చూపించారు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు అంటే అసలు సినిమాని వాళ్ళు నర నరాల్లో జీర్ణించుకున్నారు అలానే నా రామలక్ష్మణ్ మాస్టర్ నుంచి వీళ్ళందరి గురించి నేను చెప్పాలి చాలా ఉంది చెప్తాను అలానే ఈ ఈ సినిమాకి స్క్రిప్టు మెయిన్ కథ అనుకున్నప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ అయిన వివేక్కి అలానే గవిరెడ్డి శ్రీను నా అసోసియేటు శ్రీకాంత్ అలానే ఆదిత్య తర్వాత మా మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర గారు మేమంతా ఒక కసిగా చేసిన స్క్రిప్ట్ అండి ఇది అంత ఈజీగా అయిన స్క్రిప్ట్ కాదు ఇది అందరూ కూడా ఒక షూర్ షాట్ సినిమా చేస్తున్నాం అనేది మేము స్క్రిప్ట్ స్టేజ్లోనే స్ట్రాంగ్గా ఉన్నాం దానికి బిగిల్ మెర్సల్ లాంటి ఒక మంచి విజువల్స్ ఇచ్చిన ఒక డిఓపి విష్ణు తమిళ్ నుంచి ఫస్ట్ టైము తెలుగులో మన క్రాక్ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు నాకు డైరెక్టరు అనుకున్నది ఇందాక అందరు చెప్తూ ఉన్నారు మన అందరూ విష్ణువుని కెమిస్ట్రీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని కథని తను కూడా అలా జీర్ణించుకున్నాడు ఆ కథని విష్ణు అంత బాగా తను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి తనకి కొత్త బ్యాక్డ్రాప్లు అయినా సరే కొత్తగా ఉన్న అన్నిటిని కూడా చూసి ఒక మంచి టీమ్ తోటి ఒక టీం వర్క్ లాగా చేసిన సినిమా ఇది అలానే మా బావ తమన్ నా ఇది వరుసగా ఐదో సినిమా నా ఫస్ట్ సినిమా ఒకదానికే శర్మ గారు తర్వాత అన్ని సినిమాలకి తమనే ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమా కూడా ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఈ సినిమాకి రీ రికార్డింగ్ గురించి కూడా మాట్లాడుకుంటారు డెఫినెట్గా నేను చెప్తున్నా అంత మంచి రీ రికార్డింగ్ ఇచ్చాడు అలానే ఈ సినిమాలో మంచి పాటలు రాసిన రామజోగ శాస్త్రి గారికి మూడు పాటలు రాశారు అలానే కాసర్ల శ్యామ్ గారికి నా కృతజ్ఞతలు అలానే మా టెక్నీషియన్స్ అందరూ మా ఎడిటర్ నవీన్ నూలి చాలా ఎక్స్ట్రాడినరీ సెన్సిబుల్ ఎడిటరు అలానే మా ఆ డైరెక్టర్ ప్రకాష్ ఇక చాలామంది ఉన్నారు మేస్ట్ సక్సెస్ఫుల్ మీట్లో మాట్లాడతారు తర్వాత సముద్రగణి గారి గురించి ఒక మాట చెప్పాలి బేసిక్గా సముద్రగణి గారు డైరెక్టర్ నేను కథ చెప్పంలోనే హక్ చేసుకొని ఎక్స్ట్రాడినరీ అన్న ఉంది కథ నువ్వు కథ చెప్తున్నప్పుడే నేను చూశాను ఆయన కటారి కృష్ణ ఆ క్యారెక్టర్ని బాగా నర నరాల్లో ఎక్కించుకొని ఎక్స్ట్రాడినరీగా చేశారు నేను సినిమా రిలీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కాబట్టి నేను సక్సెస్ ఫంక్షన్లో ఆయన గురించి మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడతాను అలానే ఈ సినిమాకి అందరూ బ్యాక్ బోన్ లాగా నిలబడిన అమ్మిరాజు గారికి ఠాగూర్ మధుగారు మీరు చూసారు మేకింగ్ వ్యాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కావాల్సినవన్నీ సమకూర్చారు అలానే మిగతా అందరూ టెక్నీషియన్స్ అలానే మా బ్రదర్స్ పిఆర్ఓ బ్రదర్స్ ఎక్కడ చూసినా క్రాకే వినపడుతుంది ఎక్స్ట్రా చేశారు ఇక అలానే అంకడు అంకడ్ క్యారెక్టర్ నేను చెప్పాను కదా అది కూడా ఒక రియల్ క్యారెక్టర్ సేవ మాస్టర్ చేసింది సినిమా చూస్తే భయపడిపోతారు అలా ఉంటాయి ఇక ఎవరి గురించి ఉన్న ఆలీ గారు అలానే స్పెషల్ సాంగ్ చేసిన అప్సరాని తను చాలా చాలా బాగా చేసింది అలానే సుధాకర్ అందరికీ పేరు పేరున అందరికీ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి నాకు ఫ్లైట్ టైం అయింది అందుకని వెళ్తున్నాను మళ్ళా సక్సెస్ మీట్లో వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపీచంద్ గారు సక్సెస్ లో తప్పకుండా కలుద్దాం అలానే మా సినిమాలో మెయిన్ హీరోయిన్ మా సినిమాకి బలుపు తర్వాత మళ్ళా రవితేజ గారితో మా కాంబినేషన్లో శృతి హాసన్ ఈ సినిమాలో ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ చేసింది చాలా చాలా మంచి క్యారెక్టరు శృతి హాసన్ క్యారెక్టర్ గురించి కూడా ఈ సినిమాలో మళ్ళీ మాట్లాడుకుంటారు డెఫినెట్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి శృతి ఆస్తు మన సక్సెస్ మీట్కి వస్తుంది ఆ రోజు అందరూ మాట్లాడదాం థ్యాంక్ యూ